ఫ్రెండ్స్ మనం ఇవాళ వీడియోలో వచ్చేసి ఎంజెట్ కౌన్సిలింగ్ సంబంధించి రీఅప్లోడ్ ఆప్షన్ అనేది రావడం అయితే జరిగిందనమాట. సో రీఅప్లోడ్లో ఏం చేయాలి అండ్ ఎవరు రీఅప్లోడ్ చేయాలి సర్టిఫికేట్స్ అనేవి అయితే మొత్తం డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. వీడియో స్కిప్ చేయకుండా చివరి కూర్చోడానికి అయితే ట్రై చేయండి అండ్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. ఇక లేచకుండా టాపిక్లో వచ్చేస్తే సో ఎంజెట్కి సంబంధించి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అయితే అవుతుంది కదా. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యేటప్పుడు మనకి ఏంటంటే ఆ పైన గ్రీన్ కలర్లో అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది, మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను కదా, ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో అయితే అందులో వచ్చేసి ఏంటంటే సర్టిఫికేట్స్ అనేవి అయితే మళ్ళీ రీఅప్లోడ్ చేయండి అని చెప్పేసి గ్రీన్ కలర్లో అయితే రాసి ఉంటుంది అనమాట. అయితే అప్పుడు సర్టిఫికేట్స్ రీఅప్లోడ్ చేయమని ఒక మెసేజ్ అనేది వస్తే మీకు సర్టిఫికేట్ రీఅప్లోడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. సో దీని మీద క్లిక్ చేసి మీ ఎంసెట్ ఆల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సో మీకు వాళ్ళు ఏ సర్టిఫికేట్ అయితే మళ్ళీ రీఅప్లోడ్ చేయమన్నారో ఆ సర్టిఫికేట్ అయితే మళ్ళీ రీఅప్లోడ్ చేయాలి. లైక్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి 2020 అయితే ఇచ్చారో అది వచ్చేసి అక్కడ రిజెక్ట్ అయితే అయిపోయింది. అప్పుడు మీకు ఏంటంటే ఆ సర్టిఫికేట్ని మళ్ళీ రీఅప్లోడ్ అయితే చేయమన్నారో అప్పుడు మీరు వచ్చేసి ఏంటంటే సర్టిఫికేట్ రీఅప్లోడ్ అనే ఆప్షన్లో సో దాని మీద క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సో మీకు సంబంధించి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ రీఅప్లోడ్ అయితే చేస్తారనమాట. సో రీఅప్లోడ్ చేస్తే మీకు ఆ సర్టిఫికేట్ అయితే వెరిఫై చేస్తారు. వెరిఫై అయిపోయిన తర్వాత మీరు ఫర్దర్గా వెబ్ ఆప్షన్స్కి అయితే వెళ్ళిపోతారనమాట. సో కాబట్టి అదే అనమాట సర్టిఫికేట్కి సంబంధించి రీఅప్లోడ్ అనే ఆప్షన్ అనమాట. అండ్ ఎన్సీసీకి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సర్టిఫికేట్స్ వచ్చేసి మనకి హెల్ప్ లైన్ సెంటర్కి అయితే వెళ్ళాలి. హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీరు అయితే చేయించుకోవాలన్నమాట. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో మీరు ఒకసారి అయితే నో యువర్ రిజిస్ట్రేషన్ స్టేటస్లో చెక్ చేసుకోండి. అక్కడ వచ్చేసి వెరిఫై అయిపోతే ఓకే, వెరిఫై అవ్వకపోతే మీరు ఏంటంటే సర్టిఫికేట్స్ రీఅప్లోడ్లో మళ్ళీ రీఅప్లోడ్ అయితే చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. సీ నెక్స్ట్ వీడియో.